సరే ఇప్పుడింతకీ మీ గుండు ప్లస్ ఏమంటే భూమి గుండ్రంగా ఉందని తిరిగి తిరిగి అక్కడికే వచ్చినట్టు గుండు గుండ్రంగా ఉందని అడిగి అడిగి మళ్ళీ ఎక్కడికే వచ్చినట్టున్నారు అంటే ఏమంటే గుండు అంటే అరిగిపోయేదాకా అది అదే అంటే నాది కాదు సార్ ప్రశ్న అరి ప్రేక్షకుల ప్రశ్న అంతే అదేలేండి అరిగిపోయేదాకా అడుగుతూనే ఉంటారేమో నా భయం వేసింది ఏమంటే మళ్ళీ ప్రేక్షకుల ప్రశ్న మళ్ళీ వాళ్ళ మీదకి నెట్టేసారేటి పాపం నేపం అడిగితే మీరే స్ట్రైట్గా అడగచ్చు కదా వాళ్ళ వాళ్ళ మీద ఎందుకు నెట్టేయటం చెప్పండి ఇంతకీ నాకు ఒక క్లారిటీ ఇవ్వండి కొంచెం మీరు అది అది కాంప్లిమెంటా కామెంటా నో నో అది కాంప్లిమెంటే అబ్సల్యూట్లీ కాంప్లిమెంటే కాంప్లిమెంట్గా ఆన్సర్లు ఏమి ఉంటాయండి థ్యాంక్స్లే అంటే సినిమాల్లో మీ గుండు ప్లస్ ఈ మేసం ఈ కాంబినేషన్ ఏమిటా అని అదే చెప్తున్నాను కదా మీరు అడిగి అడిగి నాకు మీరు మొత్తం తోమి తోమరగా అదే అడిగి అడిగి అరగొట్టేటువంటి ఇదే సర్లేండి ఆ టాపిక్ వదిలేద్దాం కమెడియన్లు హీరోలు అవుతున్నారు మరి మీరు ఆ స్టేజ్కి ఎప్పుడు అంటే స్టేజా స్టేజ్ సంగతి అట్టుంటే మీరు నన్ను డైరెక్ట్గా థర్డ్ స్టేజ్ ఆఫ్ ఎలివేషన్లో పెట్టేసేట్టున్నారు ఉన్న వృత్తి ఏనాడో వదిలేసా వేరే వృత్తి రాదు ఇప్పుడు చూస్తుంటే మీరేమో నన్ను ఏ వృత్తిలో కూడా ఉండనిచ్చేయట్లేరు ఎలాగండి మరి మీరు ఇలా అడిగితేను అంటే కమెడియన్గా రాకపోయిందంటే సినిమాలోకి రాకపోయిందంటే ఏమై ఉండేవారని కాకపోతే ఏముండండి పాఠాలు అవే అనుకుని నమ్మి వాటిని చెప్పుకుంటూ ఉండేవాళ్ళం ఓపిక దమ్ము ఉన్నవాళ్ళు వాళ్ళని వాటిని వింటూ ఉండేవారు అవి లేని వాళ్ళు విన్నట్టు నటిస్తూ ఉండేవారు ఈ రెండూ చేయలేని వాళ్ళు నిజాయితీగా నిద్రపోతూ ఉండేవారు అంటే చెప్పి చెప్పి చెప్పిందే చెప్పి ఈ బయటికి వెక్స్ అయిపోయి విసుకొచ్చి నేను కూడా నిద్రపోతూ పాఠం చెప్పడంలో ఎక్స్పీరియన్స్ వచ్చి పర్ఫెక్ట్ అయ్యి ఉండేవాడిని అంటే మీరు పోషించిన పాత్రలో ఏవి బరువైన పాత్రలో ఏవి తేలికైన పాత్రలో అంటే ఏం చెప్తారు బరువైన పాత్రలు తేలికైన పాత్ర ఏమంటే ఇది గ్రేట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జానర్ది ఏ కైకాలి సత్యనారాయణ గారినో కోట శ్రీనివాసరావు గారిని అడగాలి మీరు అడుగుతున్నది గుండు సుదర్శన్ని అది మరి అంటే అలా కాదు సార్ మీరు ఏదైనా సెన్స్ ఆఫ్ హ్యూమర్తో ఏదైనా చెప్తారేమో మీ మీ ఎక్స్పెక్టేషన్ అదే బూటు సూటు వేసుకున్నావు బరువైన పాత్రలు నిక్కరో బనీ వేసుకున్నావు తేలికైన పాత్రలు అంటే మీరు మీకు కూడా వర్క్ స్ట్రెస్ ఫీల్ అవ్వడం మెంటల్ స్ట్రెస్ లాంటిది ఏమైనా ఉంటుందా అంటే మెంటల్ ఉంటుందా అని అంటే అడిగితే అడిగారంటే స్ట్రెస్ స్ట్రెస్ లా అడగండి మెంటల్ స్ట్రెస్ అంటే స్ట్రెస్ అంటే ఎలా హ్యాండిల్ చేస్తారు ఇప్పుడు అప్పుడప్పుడు మెంటల్ వస్తుంటుంది అని అడిగారు మీకు మీకు స్ట్రెస్ ఫీల్ అవుతుంటారా అనేది సింపుల్గా అయిపోయింది నేను భయపడ్డాను ఇందులో ఏమైనా స్లాష్ ఉందేమో ఓకే స్ట్రెస్ అంటారా ఎలా డీల్ చేస్తూ ఉంటారని ఇప్పుడు ఖాళీ ఎక్కువైనప్పుడు స్ట్రెస్ ఉంటుందండి ఓహో రెస్ట్ ఎక్కువైనప్పుడు కూడా స్ట్రెస్ ఉంటుంటుంది అంటే వర్క్ అస్సలు లేనప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతుంటాను రెస్ట్ ఎక్కువైనప్పుడు కూడా స్ట్రెస్ ఫీల్ అవుతుంటాను అది ఇంట్లో వాళ్ళు హ్యాండిల్ చేస్తుంటారు ఓహో అంటే మళ్ళీ మీరు మిమ్మల్నే స్ట్రెస్నే హ్యాండ్లింగా మ్యాన్ హ్యాండ్లింగా ఇలా అడగండి ప్లీజ్ మీరు ఏదైనా వినోదం అడగండి అంతేగాని విధ్వంసాల గురించి అడగండి లేదు సార్ నేను మీరే కావాల్సినంత వినోదం నా బుగ్గలు ఇలా కిందకి రాకుండా మొత్తం అంతా ఇలా పై నమ్మించారు మీరే యాక్చువల్లీ సార్ కమెడియన్స్ సినిమాల్లో హాస్యాన్ని అందిస్తారు కదా మరి నిజ జీవితంలో కొందరు అందిస్తారు ఇంకొందరు ఎవరైనా అందిస్తారేమో అని ఎదురు చూస్తుంటారు మీరు ఫస్ట్ కేటగిరీ అనుకుంటా ఏమంటే కేటగిరీలు ఏంటండి బాబు అది ఇండివిజువల్ యాటిట్యూడ్ అంతే కేటగిరీలు క్లాసిఫికేషన్లు అంటే మీరు మాట్లాడే తెలుగు చూసి తెలుగు చూసా ఇది వాసన చూసి అన్నట్టు తెలుగు చూసి ఏంటండి బాబు వాసన పీల్చి తెలుగు విని అది కదా మరి అందుకే సార్ మిమ్మల్ని చాలామంది చూసి తెలుగు మాస్టర్ ఏమో అని భ్రమపడుతూ ఉంటారు యాక్చువల్లీ అండి భ్రమపడుతుంటే మనం బాధ రావటం ఎందుకు వాళ్ళు భయపడితేనే మనం బాధపడాలి సార్ మీరు రచయితగా కాలమిస్ట్గా చాలా వ్యాసాలు రాశారు బోల్డ్ని కవితలు రచనలు కూడా రాశారు కానీ మరి మంచి సినిమా కథ కూడా రాయొచ్చు కదా రాశా కానీ కథలను ఎవరు కన్ఫర్మ్ చేయలేదు ఫ్రెండ్స్ ప్రోత్సాహంతో ప్రాద్బలంతో మానేశాను మరి వాళ్ళ సపోర్ట్ లేకపోయిందంటే నేను మానగలిగేవాడిని కాదు అంటే ఏదైనా ప్రయోగాత్మకంగా ఏదైనా కథలు రాయొచ్చు కదా అని నా ఉద్దేశం రాయొచ్చండి మీకు ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్ ప్రోద్బలంతో మానేశానని నేను ప్రయోగాత్మకం దాకా వెళ్తే వాళ్ళు బలప్రయోగం దాకా వెళ్తారేమో అని భయం వేసి మానేశాను కథలు వదులుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ని వదులుకోలేం కదండి Hi, this is Isha Jabra. This is Manara Chopra. Hi, this is Karthikeya. Nenu director Teja ani. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.